అలాగే సార్, బిఫోర్ గోయింగ్ టు కంక్లూడ్ ఒక క్వశ్చన్, అసలు ఎన్టీఆర్ నినాదం, టీడీపీ నినాదమే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది కూడా ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేస్తుంది, ఆ పార్టీ జెండా కానీ ఎజెండా కానీ, అసలు ఈ నినాదం ఎలా సాధ్యమైంది అనేది? సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అనేటువంటిది ఖచ్చితంగా కమ్యూనిస్ట్ భావజాలం అండి. అంటే టీడీపీ పార్టీ బూర్జువా పార్టీలను విమర్శిస్తారు వీళ్ళు, బూర్జువా పార్టీని, కానీ దాని బేసిక్ లైన్ వాళ్ళ నినాదమే క్వశ్చనింగ్, వాళ్ళ నినాదం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటిది, ఇంకా దాన్ని మించిన నినాదం ఏముంటుందండి? అసలు మీకు ఇక్కడ ఆయన భావజాలం ప్రజలకి ఒక్క ముక్కలో చెప్పేశాడు, నేను ఏం చేయదలుచుకున్నాను, ప్రజల పట్ల నేను ఎలా ప్రవర్తిస్తాను అనేటువంటి దాన్ని సింపుల్గా క్లుప్తంగా ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పేశాడు ఆయన. అది ఇవాళకి కూడా కొనసాగిస్తున్నారు, కొనసాగించి తీరాలి వాళ్ళు, ఎందుకంటే దాన్ని దాటి వెళ్ళటం లేదండి వాళ్ళు. ఇప్పుడు రాజకీయంగా కాలానుగుణంగా కొన్ని మార్పులు, రాజకీయాల్లో మార్పులు, ప్రజల ఆలోచన విధానంలో మార్పులు, తరం మారుతుంది, స్వరం మారుతుంది, తరము మారింది, స్వరము మారింది, కానీ ఆ బేసిక్ లైన్ మారటం లేదండి. కొన్ని మార్పులు మనకి తెలుగుదేశం పార్టీ కొంతమంది ఇప్పటికీ విమర్శిస్తారు, తెలుగుదేశం సిద్ధాంతాన్ని చంద్రబాబు గారు పక్కదారి పెట్టించాడు, ఆ రోజు పార్టీ వేరు, ఈరోజు పార్టీ, ఆ రోజు పెట్రోల్ 6.38 రూపాయలు, ఇలా 6.38 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇస్తావు నువ్వు, ఆ రోజు రేడియో తప్ప నీకు సమాచారం లేదు, ఇవాళ టీవీ ఫోన్లో కూడా వచ్చింది సమాచారం, ఆ రోజు 10 రూపాయలకి దొరికి ఇడ్లీ ఇవాళ 36 రూపాయలు 56 రూపాయలు ఎట్టు కొనుక్కు తింటున్నావు. అంటే సామాజికంగా ఆర్థికంగా మనుషుల స్వభావం ప్రకారం అన్నీ మార్పు వచ్చేసింది కదా, కాలం మారిపోయింది కదా, ఇవాళ్ళు అదే అలాడబడమని ఎలబడతారు? ఇప్పుడు సమాజం మారుతూ ఉంటుంది, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ భావజాలాల్లో మార్పు ఉంటుంది, ఆలోచన విధానం మార్పు ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. ఆ వాళ్ళ మేము బోర్డు స్కూల్లో చదువుకునే వాళ్ళు, మా గురువులు చాలా పద్ధతిగా బోధించేవారు, అమ్మ ఆవు అరటి ఇలా చెప్పేవారు, ఏంటండి ఇల్లు ఏగా ఈ టైప్ చెప్పేవారు మాకు అందరూ, ఏబిసిడీలు 3 సార్లు 4 సార్లు రాయించేవారు, బాగానే బాగా చదివించేవారు, చదివిందని రాయమనివారు, తిరిగి అప్చెప్పమనివారు, ఇన్ని రకాలుగా మా బోధించేవారు, మా అన్ని నీతి వాక్యాలు చెప్పేవారు, మంచి కథలు చెప్పేవారు, థియేటర్లో 16 mm సినిమాలు, భీష్మ, వీరాభిమన్యు, రామాంజనే యుద్ధం ఇలాంటి సినిమాలు వేసి మమ్మల్ని జ్ఞానబోధ కూడా చేసుకోవాలని చెప్పిందే కాకుండా ఇవాళ ఏం చేస్తున్నారు, మీకంతా కూడా పబ్జి గేమ్లు ఇలాంటి గేమ్లు చూపిస్తున్నారు, పోగ్రీ జులై సినిమాలు ఇలాంటి సినిమాలు రకరకాల. ఇప్పుడు భావజాలం ఎలా ఉంటుందండి, ఆ భావజాలం ఎలా ఉంటుంది? అయితే నిజంగా మంచిదే, దాన్ని ఇప్పటికీ అలాగే పాటిస్తుందని కూడా తెలుగుదేశం పార్టీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీలాగా ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకుని రోజు పార్టీ ఆఫీస్కి వచ్చి 2 టీ తీసుకురా అని వాళ్ళు చెప్పి టీ తాగితే కౌలు చెప్పుకోవాలంతే వాళ్ళు, ప్రజాబాహుళ్యంలో ఉండడం ఉండదు. ఇప్పుడు ఇవాళ ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారో, వీడు బలివడరా బాబు, వీడు 10 మంటలు చేసేటరా అంటే ఆడంటే భయపడి ఆడంతా వెళ్తున్నారు, ఏంటండి వీడు మొలగాడరా, తొక్కున ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టేయడరా, తోపురా, ఇలాంటి మాటలు ఆడుతున్నారా? ఏంటండి ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టేసినప్పుడు తోపా, రేపు మనల్ని కూడా కొడతాడు అనేది మర్చిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరుస వచ్చినప్పుడు మనకి కూడా దెబ్బ, ఇప్పుడు మా నరసింహూర్తి మాస్టర్ అని మా స్కూల్లో ఒక మాస్టర్ ఉండేవాడు, ఆయన టేబుల్ దగ్గర నుంచి ఇంకో మాస్టర్ టేబుల్ దగ్గరికి వెళ్ళేటాడు, మేము పిల్లలందరూ లవలవలవలం అంటూ ఉంటాం కదా స్కూల్లో, కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అందరికైనా, నేను గబక్కలు మునిగొండా తగలకుండా ఎందుకని మంచిదని ఆయన సరే తగిలేసింది. అంటే ఎవడో తప్పించుకోలేడు, ఇప్పుడు ఆ టైపు దుర్మార్గం ఉన్నప్పుడు ఎవడు తప్పించుకుంటాడండి, అలాగే జరిగింది కదా, ప్రజాభేతి కోల్గొట్టాడు ఆయన. అంటే రామారావు గారి నుంచి మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు సీన్ కట్ చేసి ఇక్కడికి రావాలి, ప్రస్తుతంలో రాకపోతే రామారావు గారు గొప్పతనం మనకు తెలియదు, తెలుగుదేశం పార్టీ గొప్పతనం తెలవాలంటే ప్రస్తుతం జరుగుతున్న దుర్మార్గాలు కూడా చూస్తూ ఉండాలి మనం అప్పుడప్పుడు. ఇప్పుడు ప్రజాభేతి కోల్గొట్టాడు, సరే చంద్రబాబు నేడిపించడానికి కొట్టాడు, బలి జరిగింది అనుకున్నారు, తర్వాత ఇప్పుడు దాని ఫలితం ఏం జరిగింది, ప్రజావేదికి కోలగొట్టినాడు అమరావతి ప్రాంత రైతులు, ఇది ఎందుకు కోలగొట్టేవరా అని అడగలేదు వాళ్ళు, ఇవాళ అటు రోడ్లు తవ్వుకెళ్ళిపోతున్నారు, ఆ బిల్డింగ్లు ఒలుచుకుని వెళ్ళిపోతున్నారు, ఏసీలు గీసీలు మొత్తం దుబ్బుకెళ్ళిపోతున్నారు, ఇవాళ అబోధి ఇవ్వమంటున్నారు అండి. అవాళ ప్రజావేది కూలగొట్టినప్పుడే ఒక నిరసన స్వరం వినిపించాలి, ఏంటండి ఆ డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద రెక్కలు విరుచుకుంటున్నప్పుడే ఈ దళిత సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ఉంటే చీరాల కిరణ్ చనిపోవడం, శిరోముండనం జరగదు, జడ్జి రామకృష్ణ గారిని జైల్లో పెట్టరు, ఎక్కడికక్కడ ఈ దుర్మార్గాలు అత్యాచారాలు ఈ హత్యలు జరగవు, అవాళ్ళు ప్రశ్నించాలి, ఆ డాక్టరు నువ్వు డాక్టర్ నడి రోడ్డు మీద నువ్వు హింసిస్తావా అని అడగాలి. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఇలాంటి దుర్మార్గాలు ఎప్పుడు చర్యలు చేయలేదండి వాళ్ళు, ఒకవేళ జరిగినా వెంటనే వాళ్ళ దృష్టి కొత్తే దాన్ని నివారించడానికి ప్రయత్నం చేశారు, శిక్షించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు రంగగారి గొడవలు అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నెట్టేశారు, అది రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఎంతగా తెగిస్తారనేటువంటిది అదొక ఉదాహరణ.
వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తప్పించుకోలేదు. చెన్నారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు? ఆయన పదలోంచి తెంపడానికి మతకల్లో ఎలా సృష్టించారు రెడ్డి? మసీదుల ముందు పంది మాంసం పాడేయటం ఇలాంటి పనులన్నీ చేయలేదు వాళ్ళు. ఎంత దుర్మార్గం చేశారండి వాళ్ళు. వారసులేళ్ళు అంతా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, మహామేతలు అని మహానాయకులు అని చెప్తుంటారు. అసలైన మహానాయకుడు, అసలు సీసల మహానాయకుడు దామోదరం సంజీవ గారు, పివి నరసింహరావు గారు, ఎన్టి రామారావు గారు, వీళ్ళని మహానాయకులు. నీలం సంజయ్ రెడ్డి గారు వాళ్ళు కూడా, వాళ్ళు దామోదరం సంజయ్ గారికి ముందు ఆయనే, తర్వాత ఆయనే. ఈయన దిగిపోయేదాకా నిద్రలేదు ఆయన. పూర్కుల రామకృష్ణారావు గారిని తెలంగాణ నుంచి ఆయన పక్క ఆయన దింపేసేదాకా బ్రహ్మానందరెడ్డి గారు ఒప్పుకోలేదు. ఆయన పక్క తెప్పించేసేదాకా అన్యులు ఉండకూడదు వాళ్ళు ఎప్పుడు కూడా. ఇది మానేసి వీళ్ళమే కులపురద వేస్తూ ఉంటారు వీళ్ళకి, దాన్ని తప్పట్లు కొడుతూ ఉంటారు మిగతా వాడు. నాకు రాజ్యాధికారం కావాలనుకున్నవాడు ఎవరు తప్పు చేసేటరా, మనకి ఎవరు రిజర్వేషన్ తీసేసేటరా బాబు అని ఆలోచించకుండా వీళ్ళ మీద వేసి వీళ్ళని తిట్టమంటే బాధ తిడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ని, చిరంజీవి కుటుంబాన్ని, శ్రీరెడ్డి, కత్తి మహేష్, వీడు రామ్ గోవాలం అని తిడుతుంటే వాళ్ళు ఏడ్చి వీళ్ళని తిడుతూ ఉంటారు. అసలు ఎక్కడ పోతుందో మనం అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తుంటే రామారావు గారి టైంలో ఎంత దుర్మార్గం ఉండేది కదండి. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసేవారు దుష్ప్రచారం చేయటం అంతా కూడా. రామారావు గారు ఒక మాట చెప్తే జనం నమ్మేవారు. ఇవాళ అలా నమ్మటం లేదండి. ఎందుకంటే ఎవడకాడు ప్రతి ఇరు ప్రతి ఒడికి ఇడియన్ ఎజెండాయే. అలాగే 94 ఎన్నికలకు వచ్చేటప్పటికి లక్ష్మీపార్వతి గారు కూడా, నేను సైతం అని ఆయన వెనక్కేసింది. మాకు ఇష్టం లేకుండా ఎలా చూస్తూ ఉండి ఏం చేస్తాం? ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు చెప్తే ఏదైనా సరే అసలు మరి తప్పదు. 89 నుంచి 94 మధ్యలో ఎన్టీ రామారావు గారు రాజమండ్రి వస్తుంటే అందంగా ట్రైన్లో వచ్చేవాడు. ఇప్పుడులాగా హెలికాప్టర్లో రాజమండ్రి వచ్చేసేవారు కాదు, అందంగా గోదావరి ఎక్స్ప్రెస్ పొద్దున్న తెల్లగట్ల 5 వచ్చేది రాజమండ్రి. రేణుకా చౌదరి గారు కూడా రాక్షసులు, ఇంత బ్రహ్మ రాక్షసులు కర్రెచ్చుకుని ఆయన ఆవిడే కంట్రోల్ చేసేది. ఆవిడ జనం మీద తప్పడదప్పుడు లాడి జారి చేసేది ఆవిడ. వీళ్ళందరూ దిగిన తర్వాత రామారావు గారు చెప్పాల్సి ఉంది అక్కడ పత్రికా సమావేశం వచ్చి ఊరు వాళ్ళందరూ టక టకమని 10 ఏం చెప్పాలనుకున్నాడు చెప్పేసేవాడు. నమస్కారం చెప్పి వచ్చేసేవాడు. బుచ్చు చౌదరి గారు డ్రైవింగ్ మాకు ఒక అనుభవాలు అయినండి. పొద్దున్నే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు రామారావు గారిని చూడండి. రామారావు గారు నిశ్చయి మీరు మాల్లో ఉన్నాం, నేను మా ఫ్రెండ్ ఇంకొక ఆయన ప్రసాద్ గారండి. రామారావు గారు పొద్దున్నే ట్రైన్ దిగాడు. వాళ్ళు బుచ్చు చౌదరి గారు డ్రైవింగ్, ఈ లక్ష్మీపార్వతి, రామారావు గారు ఆ కార్ వెనకాల ఫాలో అయ్యాము. వెనకాల చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేటప్పుడు. ఇది బహుశా 1993 ప్రజా సదస్సు జరిగింది రాయమండ్రిలో, ఆ టైంలో అనుకుంటాను. ఇది రామారావు గారు ఆ కాన్వాయ్, అంటే రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఈయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కాన్వాయ్ ఉంది సెక్యూరిటీ. మేము స్కూటర్ మీద మా ఫ్రెండ్ డ్రైవింగ్ చేస్తున్నాను, వెనకాల కూర్చున్నాను. అలాగా ఆ రామారావు గారు కారుతో పాటు ప్యారల్గా మా బండి కూడా నడిపిస్తుంటే రామారావు గారు మా ఆయనకు చూసి, మేము స్వాములం కదా, ఆయన నమస్కారం, మేము నమస్కారం పెట్టాం, ఆయన నమస్కారం పెట్టాడు. కానీ చంద్రబాబు గారు ఏ ఏటర్ ఎలా మీరు అన్నట్టు చూస్తున్నాడు మా ఆయనకు, మాకు భయం వేసింది. వాళ్ళు చూస్తుంటే మా పక్క బొమ్మంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు అందరూ కూడా మళ్ళీ బాగా ఇక్కడ రాకండి రాకండి అంటారు. కానీ చంద్రబాబు కూడా ఏ అదవగ్గోళ్ళు చూసాడు మా ఇంకా ఆయన మా ఇంకా ఏ అదవగ్గోళ్ళు ఎవరు ఎంత ఏటి పడిపోతుంటారు అంటే కోరమేసం మనిషి మంచి ఇలా సీరియస్గా చూస్తుంటే భయం వేసింది మాకు. ఆ సభ ఒక అద్భుతమైన సభ అండి, రాజమండ్రిలో జరిగింది. అంటే ఈస్ట్ వెస్ట్ నుంచి శ్రీకాకుళం వరకు కూడా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా రాజమండ్రి ప్యాక్ అయిపోయింది జనాలతోటి. ఇవన్నీ ఒక అద్భుతాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇవన్నీ కూడా ఒక మధుర స్మృతులు, ఒక అద్భుతమైన సంఘటనలు, దృశ్యాలు ఇవన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.